तिरुपति एसपी गारु परमेश्वर रेड्डी गारु लोकेश गंजय गुरिंचि अवास्तवालु माडुतुन्नारनि प्रेस मीट पेट्टारु. प्रेस मीट पेट्टिन समयंलोने చంద్రగిరిలో ఒక ప్రభుత్వ పాఠశాలలో గంజాయి దొరికింది. ప్రభుత్వ పాఠశాల అంటే గంజాయి ఎక్కడికి వెళ్ళిపోతుందో చూడండి. నేను చెప్తున్నా వైకాపా నాయకులు 10వ తరగతి విద్యార్థుల్ని గంజాయి డీలర్లుగా మార్చేస్తున్నారు. ఈరోజు నిరుద్యోగ యువతి యువకులకి గంజాయి ఒక మార్గంగా తయారైంది. ఇక్కడున్న యువతకి రాష్ట్రాలన యువతకి నేను పిలుపిస్తున్నా, మన ఒకే నిరాదంబైన ఉండాలి. సే నో టు డ్రగ్స్. ఒక్కసారి గాని మీరు అలవాటు చేసుకుంటే మీరు కాదు కదా మీ కుటుంబ సభ్యులు ఎక్కువ ఇబ్బంది పడతారు. నేను చూసా చంద్రగిరిలో ఒక తల్లి వచ్చి ఆమె బాధ చెప్పుకుంటుంది. ఆమె కూతుర్ని గంజాయికి బానిసలు చేశారు వైకాపా నాయకులు. ఆమె ఒకటే ఏడుపునాడు కలిసి ఏంటన్నా ఇది ఎక్కడ చూసా గంజాయి దొరుకుతుంది. మీరు నడిసిన రోడ్ పైనే పలానా టీ షాప్ లో వైకాపా నాయకులు గంజాయి అమ్మారు అమ్ముతున్నారు అని ఒక బాధ ఆవేదన వ్యక్తం చేశారు. చూడండి ఆ తల్లి బాధ. చివరికి ఏం చేసిందంటే చెల్లిని నమ్మలేక ఇంట్లోనే పెట్టేసుకుంది, చదువుకు పంపించారు. ఆమె కోరింది అసలు డిఎడిక్షన్ సెంటర్స్ లేవు, సిఎంసికి నేను పంపించాలి, మీరేమైనా హెల్ప్ చేయండి అని చెప్పి. చూడండి ఒక తల్లి బాధ ఆవేదన ఏ స్థాయి వరకు. అందుకే ఇక్కడ ఉన్న యువతకు ఒకటే పిలిపిస్తున్నా, పరుపాటున ఎవరిని ఆఫర్ చేసినా చెప్పినా మీరే తిప్పి వాళ్ళని తన్నండి. ఆ డీటెయిల్స్ నాకు పెట్టండి, మేమే వచ్చాం రెండు వచ్చేతకు బాధ. ఎందుకంటే మీరు కాదు కదా మీ కుటుంబం చాలా ఇబ్బందులు ఎదుర్కోబోతుంది. నంబర్ వన్. నంబర్ టూ, నేను ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పాను, కేజీ టు పీజీ విద్యని మొత్తం రీవ్యాంప్ చేయాలి. మనం రీవ్యాంప్ చేయాలి. ఇప్పుడు మనం చదువుకుంది ఎందుకు పనికిరాదు. మీరు చదువుతున్నారు ఇంజనీరింగ్ డిగ్రీ అనేక ప్రోగ్రామ్ చేస్తారు, మళ్ళీ అమీర్పేటలో ట్రైనింగ్ తీసుకుంటారు. అంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు నేర్చుకుంది 3 నెలలు ఎట్లా నేర్చుకుంటున్నారబ్బా మీరు? కారణం ఏంటంటే మనకున్న ఏది కోర్సెస్ ఎందుకు పనికిరావు. ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్లో ఐటీ లేదు స్వామి, కానీ మీరు ఎల్ఎన్టీ కానీ చిన్న కానీ పెద్ద సమస్య చేరితే డిజైనింగ్ అంతా దేని పని చేస్తారు? కంప్యూటర్ పైన. సో ఇది మొత్తం రీవ్యాంప్ చేయాలి. కేజీ టు పీజీ విద్యని మొదటి సంవత్సరంలో రీవ్యాంప్ చేస్తాం. లాస్ట్ పాయింట్, స్పోర్ట్స్. చిత్తూరు జిల్లాని కేంద్రంగా, ఉమ్మడి చిత్తూరు జిల్లాని కేంద్రంగా తీసుకుని స్పోర్ట్స్ యూనివర్సిటీని మేము తీసుకొస్తాం. ఈరోజు చాలా బాధ వేస్తున్నాం. క్రికెట్లో మీరు చూడండి తెలుగు వాళ్ళు ఉండరు, ఏ స్పోర్ట్లో చూడండి తెలుగు వాళ్ళు ఉండరు, కానీ అదే కంపిటేటివ్గా అన్నింటిలో మన వాళ్ళు ఉంటారు. ఎందుకు స్పోర్ట్స్ మనం తక్కువ? ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక మనం ఇబ్బంది పడతాం, సరైన ట్రైనింగ్ లేక ఇబ్బంది పడతాం. ఒక్క గోపిచంద్ గారికి బాబు గారు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో భూమి ఇస్తే ఎంతమంది గోల్డ్ మెడలిస్టు, సిల్వర్ మెడలిస్టు, బ్రాంజ్ మెడలిస్ట్ తయారు చేశాడు ఆయన ఒక్క వ్యక్తి. అట్లా పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో స్పోర్ట్స్ కూడా మేము ప్రోత్సహిస్తాం. గతంలో ఆల్రెడీ చేశాం, ఇంకా చేస్తాం. నేను మంత్రిగా ఉన్నప్పుడు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి వాలీబాల్ కోర్ట్స్ కానివ్వండి, మన కబడ్డీ కోర్ట్స్ కానీ, ఇప్పుడు కబడ్డీ మళ్ళీ పాపులర్ అయింది, కబడ్డీ కోర్ట్స్ కానీ అన్ని ఏర్పాటు చేశాం. అవన్నీ మనం పునర్నిర్మాణం చేసుకుని యాజ్ పార్ట్ ఆఫ్ కరిక్యులం, కేజీ టు పీజీ కరిక్యులంలో కూడా దీన్ని పెద్ద ఎత్తున మేము టేకప్ చేస్తాం. థ్యాంక్ యూ. అన్న నమస్తే, నా పేరు వలి, మాది పుంగూరు కాన్స్టిట్యున్సీ కల్లూరు విలేజు. మా ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు అన్నారు, కానీ ఈరోజు మేము చిన్న ఆరోగ్యం కాపాడుకోవాలంటే పక్క రాష్ట్రమైన వేలూరు కన్నా వెళ్ళాలి, లేకపోతే పక్క జిల్లా అయిన తిరుపతికి వెళ్ళాలి, లేకపోతే అన్నమయ్య జిల్లా అయిన పీలేరు కన్నా వెళ్ళాలి. కనీసం ఒక గర్భిణీ స్త్రీకి చెకప్ చేపించుకోవాలన్నా కూడా మేము పక్క రాష్ట్రానికి, ఒక ఎమర్జెన్సీ అయితే ఇక్కడ నుంచి వేలూరు పోవాలంటే దాదాపు ఒక 100 కిలోమీటర్స్ ఉంటుంది, ఇటు తిరుపతికి వెళ్ళాలంటే ఒక 70-75 కిలోమీటర్స్ ఉంటుంది, ఇటు పీలర్ పోవాలన్నా కూడా ఇక్కడ కూడా మాకు తగిన సదుపాయాలతో ఆరోగ్య వసతులు లేవు. పుంగూరులో 100 పడకల హాస్పిటల్ ఉంది, కానీ దాంట్లో తగిన సౌకర్యాలు లేవు. ఇప్పుడుండే ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా శిథిలావస్థలోనే ఉంది, కానీ మీరు వచ్చిన తర్వాత
ఈ ఆరోగ్య వ్యవస్థని ఏ విధంగా మార్పులు చేర్పులు చేయబోతున్నారు కొంచెం చెప్పండి. మీరు ఇప్పుడు ఈ ప్రశ్న అడగాల్సిందే పెద్దరెడ్డి గారిని. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు, ఏం బీక్కాడని మళ్ళీ అడుగుతున్నా ఇక్కడ మూడు సార్లు. సో ఇక్కడ ఏంటంటే ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి కనీసం ముందలిపించే పరిస్థితి లేడు. మీరు ఒకసారి గమనించండి, ఇక్కడది కాదు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సమస్య. నేను గుంటూరులో ఒక డాక్టర్ గారు నాకు కంప్లైంట్ కూడా చేశారు, కనీసం మందులు గాజు కూడా లేదు. ఎవరన్నా పేషెంట్ వస్తే వాళ్ళకి చీటీ రాసి మీరు బయట కొనుక్కుని ఇస్తే మేము మీకు చికిత్స ఇస్తామని చెప్పే పరిస్థితికి వచ్చింది. అదే బాబు గారు ఉన్నప్పుడు ఏనాడైనా ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. మళ్ళీ మన ఆరోగ్యం అంటే వైద్య వ్యవస్థని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది మొదటి. రెండోది, మీరు అడిగింది ఇప్పుడు జిల్లా విడిపోయిన తర్వాత మనకి ఇప్పుడు ఆరోగ్యం అంటే వైద్యం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇదే చెప్తున్నా, అశాస్త్రీయంగా జిల్లాని విభజిస్తే ఇదే అవుతుంది. ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి జిల్లాలు విభజించే ముందల ఏ జిల్లాకి ఏమి ఇవ్వాలి, ఎలాంటి అవకాశాలు ఉండాలి, యూనివర్సిటీ ఏం చేయాలి, హెల్త్ ఏం చేయాలి, ఇవన్నీ ఆలోచించాలి. ఏదో నోటుకొచ్చింది మాట్లాడి చేస్తేనే ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. ఎస్, ఇప్పుడు చిత్తూరు జిల్లా విభజన అయిన తర్వాత నేను ఆల్రెడీ హామీ ఇచ్చా యూనివర్సిటీ మన జిల్లాకి తీసుకొస్తానని చిత్తూరులో నేను హామీ ఇస్తాం జరిగింది. అంతేకాకుండా రేపు ఆరోగ్యం ఆరోగ్యం అంటే వైద్యం కూడా అద్భుతమైన మన హాస్పిటల్స్ని ప్రత్యేకంగా మన జిల్లాకి తీసుకొచ్చి బాధ్యత మేము తీసుకుంటాం. అంటే డౌట్ సార్, గతంలో పుంగనూరు నియోజకవర్గానికి మెడికల్ కాలేజ్ వచ్చింది, ఎన్నో కారణాల వల్ల మెడికల్ కాలేజ్ ఎక్కడ పోయిందో తెలియదు. దయచేసి మీరు వచ్చిన తర్వాత మా నియోజకవర్గానికి పుంగనూరుకి ఆ మెడికల్ కాలేజ్ ఈ సదుపాయాలు చేస్తారని ఆశిస్తున్నాను. ఎందుకు పోయిందబ్బా? నేను మంత్రిగా ఉన్నప్పుడు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పుంగనూరుకి 100 కోట్లు నేను కేటాయించా, ఎవరు అడగల. చల్లబాబు గారు నేను అందరం మేమందరం మాట్లాడుకుని, అమర్నాథ్ రెడ్డి గారు మేమందరం కూడా ఆ రోజు మాడుకుని మేము కేటాయించాం. కానీ పన్నులు చేయకుండా అడ్డుకునే వ్యక్తి పెద్దడి రామచంద్రరెడ్డి. ఐఎమ్ రెడీ ఫర్ దట్ డిస్కషన్. నేను ఛాలెంజ్ ఇస్తున్నాను, ఐఎమ్ రెడీ ఫర్ దట్ డిస్కషన్. చాలా ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్, ఆ రోజు ఏఐఐబి నుంచి నేను డబ్బులు కేటాయించాను, చేయలేదు. టెండర్ ఆయనకే వచ్చింది, చేయలేదు. కారణం ఏంటి తెలుసా? ఇప్పుడు అదే రోడ్డు 3 రెట్లు ఎక్కువ బిల్లేసి దొప్పుతున్నాడు ఈయన పిఎల్ఆర్కి. సో టెండర్ ఆయనే, ఏసేది ఆయనే, టెస్టింగ్ ఆయనే. 13 కిలోమీటర్లకి 32 కల్వర్ట్లు ఎవరు నేస్తారండి? 32 కల్వర్ట్స్ నేను ఎక్కడ చూడలే దేశంలో. 32 కల్వర్ట్లు 13 కిలోమీటర్లకి, అంటే మీ రక్తం దాగి ఆయన ధనవంతుడు అవుతున్నాడు. మెడికల్ కాలేజ్ కూడా ఎందుకు రాలేదు ఆయన అడగండి అబ్బా. 3 సార్లు మీరు ఆశీర్వదించారు, దీవించారు, 43,000 మెజారిటీ గెలిపించారు, 43,000. ఎలా ఉండాలా ఇంకా నియోజకవర్గం? ఎలా ఉండాలా? ఎంత అభివృద్ధి చెందాలా? ఎలా పరిశ్రమలు రావాలా? మెడికల్ హాస్పిటల్ ఏంటి, చిటికల హాస్పిటల్ రావాలా? మా కుప్పంలో ఉందండి మెడికల్ హాస్పిటల్. డిగ్రీ కళాశాల మేము చేసామండి కుప్పంలో. 25,000 మంది పనిచేసే పరిశ్రమలు మేము తీసుకొచ్చాం. 25,000 మంది పనిచేస్తారు ఇప్పుడు కుప్పంలో. పలమనేరు నుంచి కూడా కుప్పం వచ్చి పనిచేసి వెళ్తారు. అట్లా బాబు గారిని ఆశీర్వదించారు, దీవించారు, చేశారు. ఇక్కడ కూడా మీరు ఇచ్చారు 3 సార్లు మ్యాండేట్. ఏం పీకాడో మీరే ఆలోచించు. మీరు మమ్మల్ని గెలిపించండి, తెలుగుదేశం పార్టీలో పార్టీని పుంగనూరులో గెలిపించండి, అసలు అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తాం.